కర్ణాటక అసెంబ్లీ ఫలితాలకు భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ ఫలితాలకు ఎలాంటి పొంతన ఉండదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అన్న. కొంతమంది దీనిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. జూన్ 25 నాగర కర్నూలులో జరిగే జేపీ నడ్డా సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు డీకే అన్న పిలుపునిచ్చారు. ఒక ఎకరాకు మాత్రమే అది 2 ఎకరాలు ఉంటే 50,000 అవుతుంది, 3 ఎకరాలు ఉంటే 75,000 అవుతుంది, 4 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు అవుతుంది, 5 ఎకరాలు ఉంటే 1,25,000 అవుతుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల కంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి రోజు విద్యుత్ ఆదా చేయడానికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎల్ఈడి బల్బులు ఇస్తాం, దాని మీదనే 100 కోట్ల రోజు ఆదాయం జరుగుతా ఉంది ఈ విద్యుత్ పైన ప్రభుత్వానికి. వీధి లైట్లే గానీ, ఏదైతే గృహ అవసరాల కోసం ఇస్తున్నటువంటి విధానానికి ఇస్తున్నటువంటి బల్బులే గానీ, గ్రామాల్లో విద్యుత్ బల్బులు ఎల్ఈడీలే గానీ, అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వమే.